ओं गुरु शुभंक गुरब्रह्म गुरषुर्गुर्देव महेशर गुस्ात्ब्रह्म तस्म श्रीगुरव नम उक्रुमहाय सूर्यकोटिम्रभा निर्विघ्न गुर मे दवा सर्व्यु सर्वद आदि सोमाय मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नमः అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్య నమ జూలై నెలలో వృషభ రాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వీరికి ఆర్థిక పరిపుష్టి ఏర్పడుతుంది వీరు అనుకున్నటువంటి కార్యాలని కొన్నిటిని ఈ మాసంలో ప్రారంభించడం జరుగుతుంది వృషభ రాశి వారు ఇతర రాష్ట్రాలలో కానీ ప్రదేశాలలో కానీ వారి యొక్క వ్యాపారాన్ని పెట్టడానికి కొన్ని కొన్ని మార్గాలని వెతుక్కుని ఉంటారు ఆ వెతుక్కున్నటువంటి మార్గాలు ఈ మాసంలో సఫలమవటము వ్యాపారాన్ని అభివృద్ధి పరంగా ఆలోచన చేస్తారు మీ కుటుంబంలో మీకు సంబంధించినంతవరకు ప్రధానమైనటువంటి వ్యక్తి ఒకరు మీకు కొంత సమస్యాత్మకంగా మారతారు వారే మీ సమస్యని కూడా తీరుస్తారు ఇదంతా కూడా ఒక మాయలాగా జరుగుతుంది వృషభరాశి వారికి అదే కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో జూలై నెలలో వారు నిర్ణయాలను తీసుకుంటానికి చాలా తర్జన భర్జన అవుతూ ఉంటారు మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మీ ఆలోచనల్ని వేగవంతం చేస్తూ ఉంటాయి వ్యాపారము కోసము కుటుంబము కోసమో దీర్ఘముగా ఆలోచిస్తూ ఉంటారు స్త్రీలు మీ స్నేహితుల విషయాలలో జోక్యం చేసుకోకపోవటం అనేది చాలా మంచిది వారికి మీరు ఇచ్చేటువంటి ఒక సలహా ద్వారా మీరు మంచిగా ఆలోచించినప్పటికీ మీ మీద ఎందుకో నింద వేసి తప్పుకుంటారు కాబట్టి ఎదుట వారికి సలహా ఇచ్చే ముందు ఒక్క సెకను స్త్రీలు ఆలోచించటం మంచిది మీ మంచితనాన్ని స్త్రీ పురుషుల ఇరువురికి కూడా మీకున్నటువంటి మంచితనాన్ని ఎదుటవారు హేళన చేయటం అనేది కొంత మీకు బాధని తెచ్చిస్తుంది కాబట్టి ఎదుటవారు మనని హేళన చేసే విధంగా మనం మంచి చేయటము కూడా మంచిది కాదు వాళ్ళు హేళన చేయటం ద్వారా మంచి చెయ్యాలి అన్నటువంటి మీ సంకల్పం కూడా నిర్వీర్యమైపోతుంది కొన్ని కొన్ని మాటలు మిమ్మల్ని లొంగదీసుకునే విధంగా కూడా ఉంటాయి మానసికముగా మీరు లొంగాల్సినటువంటి సందర్భాలు కూడా వారి యొక్క మాటలలో మీకు అర్థమవుతుంది విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ శ్రమ లేనిదే ఫలితము లేదు అన్న విషయం మనకు తెలుసు కానీ ఈ యొక్క జులై మాసంలో అనుకోకుండా కొన్ని సందర్భాలలో మీరు ఊహించని విధముగా ఫలితాలని పొందుతారు విద్యార్థులు స్థిర ఉద్యోగస్తులు ఇది ఆనందదాయకమైనటువంటి విషయముగా జూలై నెలలో వృషభ రాశి వారు పరిగణలోకి తీసుకునవచ్చు పట్టుదలతో మీరు చేసేటువంటి కొన్ని పనులు చక్కటి విజయాన్ని మీకు తెచ్చిపెడతాయి స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు కోర్టు వ్యవహారాల ఎందు ఆనుకూలత కూడా ఈ జులై వృషభ వృషభరాశి వారికి గోచరించి ఉన్నాయి మీ యొక్క వ్యాపారములో మీరు కలసి ఉమ్మడిగా చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ తోటి పార్ట్నర్ ఇచ్చినటువంటి ఒక సలహా ద్వారా కొంత లాభము మరికొంత నష్టము కూడా జరుగుతుంది విద్యార్థులు వ్యసనాలకి దూరముగా ఉండటం అనేది మంచిది జులై పదిహేడు అమావాస్య తరువాత రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క రహస్య శత్రువులు ఏ విధంగా ఉంటారంటే మనతో పాటునే ఉంటూ మన విషయాలన్నిటినీ తెలుసుకుంటూ మన ముందు చాలా చక్కగా నవ్వుతూ మన గురించి మనకి అక్కర్లేనటువంటి వ్యక్తులకి కావాల్సినటువంటి వ్యక్తులకి మన మీద చెబుతూ ఉంటారు వారితో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది వృషభ రాశి వారికి తెలుసు మీకు రహస్య శత్రువులు ఎవరు అని కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారితో ప్రయాణములు చేయాల్సి వస్తుంది వారితో వ్యాపారాలు చేయాల్సి వస్తుంది వారితో భోజనాది కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అయినప్పటికీ చాలా జాగ్రత్తగా గోప్యముగా ఉండటం ద్వారానే వృషభ రాశి వారు విజయాలని పొందగలుగుతారు భార్యాభర్తల మధ్య చిన్న సమస్యలే పెద్ద పెద్ద సమస్యలుగా చూస్తూ ఉంటారు వృద్ధాప్యములో పిల్లలకి పెళ్లి వయసు వచ్చినటువంటి వారు కూడా కొట్టుకుంటూ ఉంటూ విడిపోవాలి అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి ఆలోచనలకి జులై అమావాస్య తర్వాత వస్తారు సహజంగా ఒంటరి జీవితం అనేటువంటిది ఎవరికీ మంచిది కాదు ఒంటరిగా ఉండటము కంటే మనము పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది భార్య మారాలి భర్త కూడా మారాలి ఒక్క భార్యనే మారు అనటం తప్పు అలా అని భర్త మారకుండా భార్యను మానబడటం కూడా తప్పే భర్త కూడా మారాలి భార్యకి తగ్గ విధంగా ఉండాలి ఎంతసేపు భార్య నుంచే అన్నీ మనం ఆశిస్తూ ఉంటే భర్త ఎప్పటికీ మారకపోతే ఏదో ఒక రోజున పేలేటువంటి బాంబే కాబట్టి ఇప్పుడు పేలింది అయినప్పటికీ సయోధ్యతో ఇద్దరూ మాట్లాడుకుని క్షమాపడలని కోరుకుంటూ జీవితాన్ని సాగించటం మంచిది విడిపోవటం అనేటువంటిది వృషభ రాశిలో ఉన్నటువంటి జాతకులకి ఏమాత్రము మంచిది కాదు ఖర్చులు పెరిగేటువంటి సమయము కూడా జూలై పదిహేడు అమావాస్య తరువాత ఇప్పుడు కొన్ని ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులు కూడా ఒక మంచి కాలేజీలో సీటు వచ్చినా అది ఎందుకో వారికి నచ్చదు ఇంకెక్కడో తీసుకుందాం అనుకుంటారు ఇంకెక్కడో వెళ్ళాలి అని తోటి స్నేహితులతో పోల్చుకోవటం మానేయాలి విద్యార్థులు అలాగే ఏకాంతముగా ఉన్నటువంటి స్త్రీ పురుషులకి వివాహపరమైనటువంటి సంబంధములు కొన్ని వస్తాయి విదేశాలలో ఉన్నటువంటి వారు స్త్రీల విషయాలలో జోక్యము చేసుకోకపోవటం మంచిది వృషభరాశి జాతకు ఆ స్త్రీల వల్ల ఆర్థికముగా కూడా నష్టపోతారు కోర్టు మెట్లు కాల్సినటువంటి సమయము కూడా మీకు వస్తుంది కాబట్టి ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయాలలో గృహోపకరణములు కొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించటం మంచిది ఏజెన్సీల మాటలను నమ్మి అంటే మధ్యవర్తిత్వల మాటలను నమ్మి ఏ పనిని వృషభ రాశి వారు ఈ మాసంలో చేయవద్దు తద్వారా అపజయాల పాలవుతారు పొరుల యొక్క వాక్యాలని పట్టుకుని మన ధర్మం ఏదో అపచారమని పరధర్మం చాలా గొప్పదని మీరు అనుకుంటుంటే కనుక అది భ్రమ ఆ ధర్మము కూడా ఈ ధర్మంలోంచి వచ్చినది వారు తీసుకుని ఒక కొత్త వర్షాన్ని ప్రారంభించారు హిందూ ధర్మాన్ని మించినటువంటి ధర్మము ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేదు అని పెద్ద పెద్దలు విశ్వసించారు నువ్వు ఒక్కడివి మారినంత మాత్రాన ఈ ధర్మానికి జరిగే నష్టమైతే ఉండదు దీంట్లో నీవి అనర్హుడివి కాబట్టి భగవంతుడే నిన్ను తీసేస్తున్నాడు అనేటువంటిది మాత్రము స్పష్టంగా తెలుసుకోవాలి పెద్ద పెద్ద పూజలను చేసి ఏదో దాన ధర్మాలని చేసి ఎంతసేపు ఏదీ నాకు కలిసి రాలేదు అని అనుకుంటూ భగవంతు నిందని చేసేటువంటి వాడు పరమ మూర్ఖుడితో సమానం మనోవాంఛ నెరవేర్చుకుంటానికి రావణాసురుడు కూడా తపస్సు చేశాడు కానీ ఎప్పుడూ కూడా భగవత్ నింద చేయలేదు స్త్రీ నింద చేయలేదు కాబట్టే ఆయన రావణ బ్రహ్మ అయ్యాడు రాక్షసుడైనప్పటికీ తన యొక్క సమయం అయిపోయినది కాబట్టి ఇహ శరీరాన్ని చాలించి మరణాన్ని పొందాడు అంతే తప్ప ఏ సమయములోనూ కూడా దేవత నిందని వారు చేయలేదు వారికన్నా గొప్ప రాక్షసులం మానవులం మనకి ఏదో ఒక చిన్న పని జరగకపోతే భగవంతుణ్ణి నిందించటం గురువుని నిందించటం సమాజాన్ని నిందించటం అతి ముఖ్యముగా తల్లితండ్రుల్ని నిందించటం ఇకో మతం ఏదో బాగుందని అటు వెళ్ళటం ఇది మంచి పద్ధతి కాదు అయ్యా సాధ్యాత్ సాధయతే సర్వం నీకు నిజంగా కోటీశ్వరుడు అవ్వాలని ఉంది దీర్ఘాయుష్మంతుడి అవ్వాలని ఉంది మంచి వాడి అవ్వాలని ఉంది అంటే నువ్వు సాధన చెయ్యి తప్పకుండా అవుతావు పిల్లలైనా సరే మంచి ఉద్యోగాన్ని చేయాలి అనుకుంటే మొదట నుంచి సాధన ఉండాలి ఇవాళ ఎవరో హీరోని చూసి ఇలా ఉంటామో అని రేపు పొద్దున ఇంకో హీరోని చూసి అలా ఉంటాను అని అనుకుంటే ఏది ఇవ్వాలి భగవంతుడి నీకు ఒకదాని మీద ఉండటం అనేది మంచిది ఒక పద్ధతిగా జీవనం గడపటం అనేది వృషభరాశి జాతకులకి మంచిది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనము వృషభరాశి వారికి చక్కటి ఫలితాలనిస్తుంది వెంకటేశమో దేవో నభూతో నవిష్యతి కలియుగములో వెంకటేశ్వర స్వామి వారికి మించినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వారు మరెవ్వరూ లేరు కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతి శనివారము వెళ్ళండి పదకొండు ప్రదక్షిణాలు చేయండి తులసి మాలని స్వామికి సమర్పణ చేయండి నువ్వుల నూనెని సమర్పణ చేయండి కుదిరితే గులాబీ మాలని సమర్పణ చేయండి తద్వారా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గో సంరక్షణని చెయ్యండి గోవులని పోషించండి గోవులని రక్షించండి తద్వారా మీ మనోరథం నెరవేరుతుంది అంతే తప్ప అంతే మా జాతకాలు మేము ఎప్పుడూ ఇంతే పట్టుకుంటే మాది శనే అంతా బూడిదైపోతుందని నిరుత్సాహపడకండి వృషభ రాశివారు సంతాన విషయంలో కూడా లాభాలని పొందగలుగుతారు వివాహము కానటువంటి వారికి వివాహములు కొన్ని కొన్ని సందర్భాలలో మాటామంతి జరుగుతాయి చక్కటి భోజనాలను చేస్తారు ఈ మాసంలో ఏదో సమస్యలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మీరు ఇతరుల యొక్క ప్రభావంలో లేకపోతే విజయాలని పొందటము తథ్యం ఇతరులకి వారు మునిగిపోయేటువంటి సలహాలను ఇవ్వకపోతే మరీ తథ్యం చక్కటి విజయాలను పొందుతారు కాబట్టి వెంకటేశ్వర ఆరాధనలు చేసుకుంటూ సుఖముగా సంతోషముగా జూలై మాసంలో వృషభ వారు ఉండాలి అని చెప్పి మనసా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమః